ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే అయ్యా, బాగా మాట్లాడేవరా. నానా, అమ్మతో ఇలా మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది. అమ్మ మనసు గాయపరుస్తున్నానేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తప్పదురా అయ్యా, గాయం మానిపోతుందన్న విషయం ఆళ్ళకి తెలిసినంతగా మనకు కూడా తెలియదేమో. అర్థం కావడం లేదు నాన్న. కడుపులో ఉన్న బిడ్డను బయటికి తీయటానికి కడుపును కోస్తారు, అది ఒక రకమైన గాయమే. కానీ ఒక ఆనందాన్ని పుట్టించే క్రమంలో పుట్టిన గాయం అది. ఆ బిడ్డ పుట్టగానే ఆ గాయం గురించి మర్చిపోయే ఆడోళ్ళు కదా వాళ్ళు. అలాగే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు గాయపరిచిన ఈ గాయం అస్సలు గుర్తుకురాదు. నువ్వు దీని గురించి వదిలేయరయ్యా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకేం అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేసి అమ్మ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే అమ్మ అమ్మాయి గారికి అన్యాయం చేసేలా ఉంది. ఇక్కడ జరిగిన విషయాన్ని అమ్మాయి గారికి చెప్పాలి. అప్పుడే అమ్మాయి గారి వైపు నుండి కూడా ఏదో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. చెప్పు రాజు. ఏం చేస్తున్నారు అమ్మాయి గారు? ఆర్ఆర్ కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను రాజు. ఆర్ఆర్ కంపెనీ గురించి కంటే ముందు మన గురించి ఆలోచించాలి అమ్మాయి గారు. ఏమంటున్నావు రాజు? అవునమ్మాయి గారు, మనిద్దరం కలిసి ఉంటే మనల్ని విడదీయడం కష్టం. కానీ మనం వేరువేరుగా ఉంటే మనల్ని వేరు చేయడానికి చాలా దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. అర్థం కాలే రాజు. మీకు నాకు తెగదింపులు అయిపోయాయని ఆ శ్వేత వచ్చే అమ్మతో సంబంధం మాట్లాడుకుంటుంది. అమ్మ కూడా ఆ శ్వేతనే పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతుంది అమ్మాయి గారు. అదేంటి రాజు, ఒక పెళ్లి బంధాన్ని విడదీయడం అంత ఈజీనా రాజు? ఈజీ కాదని మనమే ప్రూవ్ చేయాలమ్మాయి గారు. నేను అమ్మకి గట్టిగా చెప్పాను, కానీ నాకు మీ మీదున్న ప్రేమ ఇంట్రెస్ట్ మీకు నా మీద లేవు అనుకుంటున్నారు. లేకపోవడం ఏంటి రాజు? నువ్వంటే ప్రాణం నాకు. నీకు దూరంగా ఉంటున్నానే కానీ నా ప్రాణమంతా నీ దగ్గరే ఉంది రాజు. ఆ విషయం నాకు తెలుసా అమ్మాయి గారు. మీ ప్రేమ గురించి నాకు, నా ప్రేమ గురించి మీకు కాదు తెలియాల్సిందే. మన ప్రేమ గురించి, ఒకరినొకరు వదిలి బతకలేరు అనే బంధం గురించి మన వాళ్ళకి తెలియాలి. తెలియచేద్దాం రాజు. ఈ ఎడబాటు నుండే మనలో ఒక తిరుగుబాటు మొదలవ్వాలి. మొదలవుతుంది. అవునమ్మాయి గారు, మనం తిరుగుబాటు చేయకపోతే మనల్ని విడదీస్తారు. చేద్దాం రాజు. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మాయి గారు. అమ్మా రూప, నాతో ఏమన్నా మాట్లాడాలా? ఏం మాట్లాడాలి రూపా, రా కూర్చో. చెప్పమ్మా. నానా, అది పర్లేదు, చెప్పమ్మా. రాజు మంచివాడు నాన్న. న
నాన్న, మీరు ఇలా కోపడతారని నేను చెప్పట్లేదు. మీ పేరుతో ఆర్ఆర్ కంపెనీని కూల్చేశారన్న కోపంతో అత్తయ్య రాజుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటోంది. నాకు తెలుసు నాన్న, మీరేం ఆలోచిస్తుంటారో, కానీ నా స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి నాన్న. మీరు ఒక రాష్ట్రానికి సీఎం, నాలాంటి అమ్మాయిల జీవితాన్ని చాలా చూసుంటారు. అంతెందుకు నాన్న, మన ఇంట్లోనే ఒక ఉదాహరణగా అత్తయ్య ఉంది. భర్త లేకుండా అత్తయ్య ఎన్ని అవమానాలు పడుతూ ఉంటుందో మీకు తెలుసా నాన్న? అత్తయ్యకి మీరు అన్నీ ఇస్తున్నారు, తిండి, బట్ట, డబ్బు, కానీ పట్టు చీరలు కట్టుకుని బంగారు నగలు దిగేసుకుని సీఎం అక్కగా ఎంత గొప్ప స్థానంలో ఉంచినా కూడా తన ఐదోతనాన్ని మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు నాన్న? పెళ్ళైన అమ్మాయికి భర్తకు మించిన గౌరవం ఏముంటుంది నాన్న? భర్తని మించిన ఆభరణం ఏముంటుంది నాన్న? ఇవన్నీ మీకు తెలియవని చెప్పట్లేదు నాన్న. నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. పెళ్ళైన ఆడపిల్ల ఎక్కడుంటే గౌరవంగా ఉంటుందో మీరే ఆలోచించండి నాన్న. చూడమ్మా, పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింట్లో ఉంటేనే పుట్టినింటికి మెట్టినింటికి గౌరవంగా ఉంటుంది. కానీ అత్త అమ్మ స్థానంలో ఉండి ఆలోచించగలిగినప్పుడు ఖచ్చితంగా అత్తవారింట్లో ఉంటేనే గౌరవం. కానీ మీ అత్తగారు ఏ కోణంలో కూడా అమ్మగా అనిపించట్లేదు. నీ కడుపులో వాళ్ళ వంశోద్ధారకుడు ఉన్నాడని నిన్ను కోడలుగా అంగీకరించిందే కాని మామూలుగా అయితే కోడలుగా కాదు కదా, గడ్డి పూసలా కూడా చూడట్లేదమ్మా. కడుపులో బిడ్డ లేదనేసరికి ఏదో వేస్ట్ పేపర్ని విసిరేసినట్టు నా బిడ్డని విసిరేస్తే ఈ తండ్రి మనసు ఎలా తట్టుకుంటుందమ్మా? ఇందులో మీ అత్త తప్పు ఎంతుందో, నా తప్పు కూడా అంతే ఉందని తెలుసుకొని వాళ్ల గుమ్మ ముందు మోకాళ్ల మీద కూర్చొని ప్రాధాయపడ్డాను. అప్పుడు కూడా నా అభ్యర్థన అంగీకరించలేదు. కానీ నువ్వు కిడ్నీ ఇచ్చి తన ప్రాణం పోసావని నిన్ను కోడలుగా అంగీకరించింది. మామూలుగా అయితే నిన్ను కోడలుగా అంగీకరించట్లేదు కదా. అంటే నా బిడ్డ ఆ ఇంట్లో ప్రాణం పోయడానికే తప్ప మరో దానికి పనికిరాదమ్మా. నీకు ఆ ఇల్లు కరెక్ట్ కాదమ్మా. ఇంకో విషయం అమ్మా, నాకు తెలియకుండా నువ్వు కిడ్నీ ఇచ్చినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఆ కిడ్నీతో బ్రతికిన వాళ్ళు కూడా నిన్ను చేరతీయట్లేదు అంటే అక్కడుంది మనుషులనే నాకు అనిపించట్లేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.